ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు పాత్రికేయులేనని రాజవొమ్మంగి సీఐ నాగదుర్గారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలోని నూతనంగా ఎన్నికైన ది రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ సభ్యులకు రాజవొమ్మంగి సీఐ నాగదుర్గారావు ఆధ్వర్యంలో విలేకరులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ నాగదుర్గారావు మాట్లాడుతూ ఈ సమాజానికి రిపోర్టర్ ఎంతో అవసరమని వారి సేవల గురించి కొనియాడారు. అనంతరం నూతన కమిటీకి రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవి అభినందనలు తెలిపారు. ది రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరబాబు, సెక్రటరీ రామరాజు, కోశాధికారి లక్ష్మణ్ కుమార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి ఎస్ఐ నరేంద్ర, గోపీ ప్రసాద్, జడ్డంగి ఎస్ఐ రామ్ మోహన్ కుమార్, రాజవొమ్మంగి మండల విలేకరులు, జడ్డంగి, రాజవొమ్మంగి పోలీసుల బృందం పాల్గొన్నారు. అక్కడ విజయవాడ కాదు, అక్కడ కూడా చూసాం, అక్కడ కూడా చేసేవాళ్ళు. కానీ అక్కడ కూడా ఎక్కడంటే ఈ విధంగా అసోసియేషన్ ఫామ్ అయ్యి ఆ థాట్ రావడం ప్లస్ అందరూ కలిపి ఒకే మాట మీద ఇప్పుడు వరకు అయితే ఎవరి కలిపి ఇండిపెండెంట్గా యాక్ట్ చేశారు. ఇప్పుడు అందరూ ఒకే థాట్ మీద తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం. చాలా కష్టమైనా సరే బాగా కలిపారు. అది ఏ విధంగా అందరి మీద అందరిలో వచ్చిందా లేకపోతే ఎవరైనా ఇనిషియేట్ తీసుకోవాలనేది మొత్తం మీద కనుక మన వీరబాబు గారు ప్రెసిడెంట్ గారు ఆంధ్రజ్యోతి వారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ గారు సూర్యపత్రిక వారు, అదేవిధంగా సెక్రటరీగా పి రామరాజు గారు ప్రజాశక్తి, అసిస్టెంట్ సెక్రటరీగా పి దుర్గాప్రసాద్. ఇంట్లో భాగంగా ఈరోజు మన రాజ్యంలో 26 మంది పాత్రికేయులను దాని మీద తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. అది దానికి చాలా కృషి చేయవలసి వచ్చింది. అంటే అప్పలతో మాట్లాడాలి, ఇతరులతో మాట్లాడాలి, అన్నీ మాట్లాడుకుంటూ ఈరోజు ఒక దాటి మీద తీసుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు ఇప్పుడు యాక్చువల్గా విలేకరుల్లో వార్తలు రాయటం, ప్రభుత్వ సంక్షేమాలు, అలాగే ప్రజలు తేవ వేయటం ఎట్లాగో బాధగా ఉండేటోడు. కానీ అటువంటి విలేకరులను గుర్తించడం అనేది రాజవొమ్మంగి పోలీసు ద్వారానే మనకి మేమైతే చాలా ఘనంగా ఫీల్ అవుతుంది. విషయంలో ఎంతమంది అన్ని శాఖలు ఉన్నా సరే మమ్మల్ని ఇంతలాగంటే మనం లాక్డౌన్ నేపథ్యంలో అనే